ఈ జంపింగ్ ఎంపీలు ముగ్గురు మూడు దారులు. తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనపడుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్లు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీని రాజ్యసభలో బీజేపీలో విలీనం చేసేశారు. అయితే గత కొన్నాళ్లుగా సుజనా చౌదరి, సీఎం రమేష్లు బీజేపీ కండువా కప్పుకుని ఏపీలో వైసీపీని టార్గెట్ చేశారు. అమరావతి రాజధాని పోలవరం విషయంలో సుజనా చౌదరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక సీఎం రమేష్ కూడా అమెరికాలో జగన్ పర్యటిస్తున్నప్పుడు అక్కడ జ్యోతి ప్రజ్వలన హిందూ సాంప్రదాయం ప్రకారం జరగలేదని ట్వీట్ చేసి వివాదం రేపారు. అయితే సీఎం రమేష్ పోలవరం రాజధాని విషయంలో పెద్దగా స్పందించలేదు. దీనికి కారణం ఆయన బడా కాంట్రాక్టర్ కావడమేనన్న వాదనలు లేకపోలేదు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4,000 కోట్ల కాంట్రాక్టు పనులు సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ దక్కించుకుంది. దీంతో నిర్మాణ పనులపై సీఎం రమేష్ పెదవి ఇవ్వడం లేదు. ఇక మరో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై ప్రశంసలు కురిపించారు. హామీలను నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు అమరావతిని పక్కన పెట్టి మిగిలిన వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. అమరావతిలో తాజ్మహల్లు కట్టన అవసరం లేదని టీజీ వెంకటేష్ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలను తప్పుబట్టారు. ఆయనకు బహుశా బీజేపీ నేతల నాడి తెలిసి ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి బీజేపీ కీలక నేతలు సైలెంట్ అయ్యారు. సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణలు సైతం పెద్దగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. ఇందుకు కారణం బీజేపీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాలే కారణమని అంటున్నారు. టీజీ వెంకటేష్ టీడీపీ అయినా ఆయనకు బీజేపీలో తక్కువ కాలంలోనే గ్రిప్ దొరికిందంటున్నారు. సామాజిక వర్గము ఒక కారణమని చెబుతున్నారు. అందుకే బీజేపీ పెద్దల మనసులో మాటలను గ్రహించిన టీజీ వెంకటేష్ వైసీపీని పొగుడుతున్నారన్నది ఏపీలో వినిపిస్తున్న టాక్. తెలుగుదేశం పార్టీలోనే ఇదే రకమైన చర్చ జరుగుతోంది.